అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సృష్టి శేషగిరి. నేను ఆస్ట్రాలజర్ అండ్ ఫార్మిస్ట్, హైదరాబాద్ నుంచి. నేను జ్యోతిషం మీద పరిశోధన చేసి దాదాపుగా 16 పుస్తకాలు, 350 పైగా వ్యాసాలు వివిధ మాసపత్రికలో రచించానండి, ఇంకా రచిస్తున్నాను. నేను అలాగే జ్యోతిషం మీద పరిశోధన చేసి దాదాపు 100 వరకు సృష్టి ఆస్ట్రో ఛానల్లో పెట్టాను. దానికి మీ యొక్క ఆదరణ విశేషంగా లభిస్తుందండి, అందుకు నా కృతజ్ఞతలు. నేను ఈరోజు మీ ముందుకు ఏమాంశం తీసుకొస్తున్నానంటే, రథసప్తమి రాడు అన్ని రాసుల వారు, ఆ రాశి ఈ రాశి అని కాదండి, అన్ని రాశుల వారు ఈ విధంగా చేస్తే ఆరోగ్యం ఐశ్వర్యం మీకు లభిస్తాయండి, అభివృద్ధి కూడా లభిస్తుంది. ఏం చేయాలి? ముందుగా రథసప్తమి నాడు అందరూ తెలిసిందే కాబట్టి కొన్ని తెలిసినా కొన్ని చెప్తున్నాను, తెలియనివి కూడా చెప్తాను. ముందు తెలిసినవి ఏంటి? అందరూ జిల్లేడాకుని తల మీద పెట్టుకొని స్నానం చేయమంటారు. 7 జిల్లేడాకులు పెట్టుకొని నెత్తి మీద స్నానం చేయమంటారు. అది అందరికీ తెలిసిందే కాబట్టి నేను ఇంకొకటి చెప్తున్నాను. ఈరోజు వీలైనంతగా రాగి పాత్రలని ఉపయోగించండి. రాగి నీళ్ళతో తల మీద స్నానం, రాగి చెంబుతోటి స్నానం చేయండి. రాగి చెంబుతోటి నెత్తి మీద నీళ్లు పోసుకుంటూ స్నానం చేయడం కూడా మంచిది. అలాగే రాగి చెంబులో నీళ్ళని తాగండి. రోజు తాగుతున్నాం కదండి, అంటే రోజు తాగడం వేరు, ఈరోజు స్పెషల్గా పర్టికులర్గా తాగడం వేరు. రాగి పాత్రలో భోజనం చేయండి. వీలైతే రాగి పాత్రలో వంట చేయండి. వీలైతే రాగి పాత్రలో భోజనం చేయండి. ఇంకా వీలైతే రాగిని ఈరోజు మీ వంటి మీద ధరించండి. ఎంతకాలం వీలైతే అంతకాలం ధరించవచ్చు, నిత్యం కూడా ధరించవచ్చు. కానీ ఈరోజు పర్టికులర్గా ఎవరైతే ఇప్పుడు వంటి మీద రాగి లేదో, ఈరోజు రాగి వస్తువు ఏదైనా, ఉంగరం కావచ్చు, ఒక చిన్న కడియం కావచ్చు, లేదా గొలుసు కావచ్చు, ఏదైనా ఒక రాగి వస్తువుని కనుక మీ యొక్క వంటి మీద ధరిస్తే మంచి ఆరోగ్యం అభివృద్ధి ఐశ్వర్యం మీకు లభిస్తాయి. ఆరోగ్యం అభివృద్ధి ఆయుష్ ఐశ్వర్యం ఇవి తప్ప మనిషికి ఇంకేం కావాలండి? వీటి కోసమే కదా మనిషి మనము ఎంత కష్టపడినా ఏం చేసినా ఇవి లేకపోతే మిగతా ఎన్నున్నా దండగే. సో ఇవి అన్నీ ఇచ్చేది మనకి సూర్యుడే. సూర్యుడికి ఇష్టమైన లోహం రాగి. ఇంకా వీలైతే ఎవరైనా నదుల దగ్గర ఉండేవారు, నదుల ప్రాంతంలో నివసించేవారు, పారే నది ఉన్నవారు, వారు ఇంకా అదృష్టవంతులు. వారికి ఒక చిన్న రెమెడీ చెప్తాను, అది కూడా వారు చేసుకుంటే ఇంకా యోగ ఫలము, ఇంకా మంచి అభివృద్ధికరమైన ఫలితాలు వస్తాయి. అవేంటంటే పారే నది కానీ నదులు కానీ మీ దగ్గర ఉంటే, దగ్గరలో మీరు రథసప్తమి నాడు వెళ్ళి ఆ రోజు కాపర్ కాయిన్ అంటే రాగి నాణ్యం, ఏదైనా ఒక రాగి చిన్న వస్తువు, రాగి ముక్క, రాగి ప్లేట్స్ కూడా చిన్న చిన్న కాగితాల్లాగా రాగి కూడా దొరుకుతుంటాయి, అవి వేసి స్నానం చేసే వీలైతే స్నానం చేయండి. లేని పక్షంలో నదిలో వేసి, రాగి నాణ్యమైనా సరే నదిలో వేసి, ఒక రూపాయి కాయిన్ ఏదో వేసి నదికి నమస్కారం చేసుకోవాలి. రథసప్తమి నాడు అన్ని రాశుల వారు, అన్ని నక్షత్రాలు, నక్షత్రం తెలియనివారు ఇలా చేయండి. అలాగే సూర్యుడికి నమస్కరించండి. తండ్రికి, ముఖ్యంగా తండ్రికి తాతకి నమస్కారం చేసుకోండి రథసప్తమి నాడు. ఎందుకంటే సూర్యుడు తండ్రి, చంద్రుడు తల్లి. తండ్రి కానీ తాత కానీ ఉంటే ఇంట్లో వారికి నమస్కారం చేసి వారి ఆశీర్వచనం తీసుకోండి. తండ్రి ఒకవేళ స్వర్గస్థులు అయితే తండ్రి యొక్క ఫోటోకి నమస్కారం చేయండి. అలాగే సూర్యుడిని ఆకాశాన్ని వైపు చూస్తూ తండ్రికి నమస్కారం చేసుకోండి, పెద్దలకి నమస్కారం చేసుకోండి. ఈ రథసప్తమి నాడు కనుక ఇలా చేస్తే మీకు ఆరోగ్యం ఐశ్వర్యం అభివృద్ధి చెందుతాయి, అన్ని విధాలా మీకు బాగుంటుందండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. నమస్కారం. వ్యక్తిగత జాతకానికి నా ఫోన్ నెంబర్, నా చిరునామా ఇస్తున్నాను. ఫోన్లో కానీ నన్ను పర్సనల్ కానీ సంప్రదించవచ్చు.